రిసార్ట్ లో ఒక 20 ఏళ్ల యువతిని, తన లవర్ ని ఎవరో అపరిచితుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ప్రజలకి భయాన్ని కలిగించింది. ఈ సంఘటన గురించి విజయవాడ పోలీసులు తీవ్రంగా విచారణ. హాయ్ సూర్య. హలో సార్. ఎలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చారు? సార్, ఆ అమ్మాయి నందిని మా ఇంటి పక్కనే ఉంటుంది సార్. సార్, జస్ట్ యాజ్ ఎ నైబర్ ఏమైందో తెలుసుకుందాం అని వచ్చాను సార్. ఆ అమ్మాయి తలకి బుల్లెట్ తగిలే చచ్చిపోయింది. ఎవరో ఏంటో తెలియట్లేదు. వీళ్ల మధ్య గొడవ ఉందా లేదా పర్సనల్ వెంజెన్సా అని తెలియట్లేదు. ఇప్పుడే పిఎం ఫార్మాలిటీస్ అని జరుగుతున్నాయి సూర్య. ఎనీ ఎవిడెన్స్? ఇంకా పక్కా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. బయలుదేరండి. సార్ కొట్టగారు సార్, మా నాన్న ఎవరు తెలుసా? వెళ్ళి మీ అమ్మ అడగరా, వచ్చి చూస్తాను ఈ సంగతి. సార్, ఆ అబ్బాయిల కేసు ఏంటి? యూటీజింగ్ కేసు సార్. ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద కంప్లైంట్ ఇచ్చారా? హాస్పిటల్ వరకు వెళ్ళాలి సార్, తీసుకోవాలి. ఏం చేయక్కర్లేదులే, కానీ ముందు వాళ్ళని రిలీజ్ చేయి సార్. ఎఫ్ఐఆర్ రాయబోతున్నాను. వాళ్ళు డబ్బు గలవాళ్ళ పిల్లలయ్యా, పెద్దవాళ్లతో గొడవ పెట్టుకోవడం, తర్వాత మెమో తీసుకోవడం, ఇదే పని అయిపోయింది నీకు సార్? ఇటువంటి వాళ్ళను ఊరికి వదిలిపెడితే ఆ అమ్మాయిలు ఏమైనా చచ్చిపోయారా? బతికే ఉన్నారుగా. ఇటు నీకే చట్టం, నీతి, న్యాయం తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు? ముందు వాళ్ళని రిలీజ్ చేసి నన్ను వచ్చి కలు. నిన్ను అరకులోకి ట్రాన్స్ఫర్ చేయమని నాకు ఆర్డర్ వచ్చింది. ట్రాన్స్ఫరా? దాని గురించి నేను ఎప్పుడు దిగులు పడను సార్. అవును సార్, ఫ్రెంచ్ విండో, వుడెన్ ప్యానెల్స్, అలా కస్టమర్ చాయిస్ ప్రకారం కట్టేస్తాం. యాక్చువల్గా అలాంటి బిల్డింగ్ కట్టడం మన కంపెనీకి చాలా పెద్ద పేరు తెస్తుంది. అలాగే ఇంకో ఫ్లోర్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా? సారీ సార్, అది హిల్ స్టేషన్ కాబట్టి ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ కడితే బాగోదని. ఓ, ఇట్స్ ఓకే. టైం ఎంతైనా తెలుసా? మైకల్ సార్. మైకల్ సార్? ఎవరు? శివ వైఫా? పర్లేదు సార్, మీరు చెప్పండి. శివ వైఫ్ పేరే దేవత, కానీ ఎప్పుడు మనసునే ఉంటుంది. మనం రేపు పొద్దునే మాట్లాడుకుందాం. ఉంటాను, గుడ్ నైట్. ఏమన్నారు? ఏం వాసన! స్పెయిన్ లో కొన్నాం, మర్చిపోయావా? నువ్వు ఇంత దగ్గరకు వస్తే అంతా మర్చిపోతా. ఏంటా సౌండ్? నేను ఈ సౌండ్ వినే మేలుకున్నాను. సరే చూద్దాం పదా.